వేదిక మీద ఉన్న ఈనాటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు గతంలో భారతీయ జనతా పార్టీ ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్న సందర్భంలో మన రాష్ట్రానికి 7 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు పెద్దలు శ్రీ ప్రకాష్ జావడ్కర్ జీ మన ఎంటి రామారావు గారి యొక్క పుత్రిక మాజీ మంత్రివర్యులు తన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ పురంద్రేశ్వరి గారు మాజీ అధ్యక్షులు అదే విధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు నలుగురు ముగ్గురు రాజ్యసభ సభ్యులు శ్రీ సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు జీవీఎల్ గారు జాతీయ కార్యదర్శులైనటువంటి సునీల్ జీ శ్రీ సత్యకుమార్ గారు ఈనాటి సభకి మరొక ఆకర్షణ అయినటువంటి ప్రియ స్వామీజీ శ్రీ పీఠం స్వామీజీ వారికి పాదాభివందనాలు చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పదాధికారులు సభకు విచ్చేసినటువంటి కార్యకర్తలు మాట్లాడవలసిన పెద్దలు అనేక మంది ఉన్నారు. అందరూ నేను కార్యకర్తలందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. సభ అయ్యే వరకు నిశ్శబ్దాన్ని పాటిస్తూ క్రమశిక్షణ పాటిస్తూ సభలు ఉండవలసిందిగా అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం ప్రజా ఆగ్రహ సభని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర్వర్తించాలని ఈ సభని ఏర్పాటు చేసుకుంటే రాజకీయాల్లో మండవలసిన వాళ్ళకి మండింది, కాలవలసిన చోట్ల కాలింది, కాలవలసిన చోట్ల కాలింది, మంట రేజయ్యింది. ఒకళ్ళేమో ఏదో మర్చిపోయిన అన్ని గుర్తొచ్చినాయి, వాళ్ళకు మర్చిపోయిన అన్ని కూడా గుర్తొచ్చినాయి. ఒక ఆయనకి పేరుని నాని గారికి, ఇంకో ఆయన మిత్రులు తెలుగుదేశం నాయకులు, ఇది ప్రజా ఆగ్రహ సభ అంటే కాదు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సంపన్నం చేసుకునేటువంటి సభ అంట. మేము జగన్మోహన్ రెడ్డి గారిని సంపన్నం చేసుకోవడం పెట్టండి, ఆయన అద్భుతంగా మాట్లాడతాడా, మాట్లాడిన ఆయన ఆయనకి ఏం చూపించాలో అది చూపించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయనకు అర్థం అవుద్ది, ఈయనకి అర్థం అవుద్ది, ఆయనకు మతిపోయింది అనుకుంటున్నాను బహుశా. ఆయన సరిగా బాగా మాట్లాడతాడు, ఆయన మిత్రుడు, కానీ బహుశా మర్చిపోయి ఉంటాడు. చూపిస్తాం ఎవరికి ఏం చూపించాలో. ఇంకో ఆయన అంటాడు ఆయనకు కూడా చూపించాలి కదా. ఎవరికైనా చూపిస్తుంది భారతీయ జనతా పార్టీ ఎవరు ఈ రాజకీయాల్లో ఎలాగొచ్చారు అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రతి వాళ్ళకు కూడా తెలుసు. మీ ఆస్తులేంటి, మీ అంతస్తులేంటి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఒక అత్యద్భుతమైనటువంటి రాష్ట్రం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ప్రపంచ దేశాల్లో అనేక మంది ఆంధ్రులు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ప్రజలు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. వాజ్పేయి గారు అనేక తీరంలో కిలోమీటర్లు రోడ్ వేసినటువంటి రాష్ట్రం, అభివృద్ధికి ఆమడ దూరంలో పాడేశారు ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి అనేది ఒక భారతీయ జనతా పార్టీకి సొత్తు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఈ వేదిక ద్వారా ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు నేను ప్రశ్నిస్తున్నా. నేను ఏ రాజకీయ పార్టీ పేర్లు చెప్పడానికి నేను సిద్ధంగా లేను. 4 రోడ్లు వేస్తావా, బద్రేల్లో కూడా 2 రోడ్లు వేస్తావా,
బద్వేలో కూడా రెండు నేషనలైజ్ చేస్తామా? మీరు జగన్మోహన్ రెడ్డి ఆయన నడిస్తే రోడ్లన్నీ అరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ అరిగిపోయినాయి. కానీ గుప్పిడి మట్టి పోయలేడండి ఇప్పుడు రోడ్ల మీద. మీరేయవలసిన రోడ్లు కూడా రావులపాలెం నుంచి అమరావతి వరకు నేషనల్ హైవే చేస్తున్నాం. ఈ కృష్ణా జిల్లాలో కూడా అనేకమైన ప్రాంతాల్లో నేషనల్ హైవేస్ చేస్తున్నాం. కల్పన ఉన్నటువంటి పార్టీ దేశంలో ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ అని నేను మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రికి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి దమ్ముంటే, మీకు దమ్ముంటే ఒకే వేదిక మీద నుంచి నేను మాట్లాడతాను, నా కార్యకర్తలు మాట్లాడతాను, వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ఆంధ్ర రాష్ట్రం ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? మేము నిధులిస్తే సర్పంచులకి అది నువ్వు విత్డ్రా చేసుకుంటావా? సర్పంచ్ కూడా నిధులు నువ్వు తీసుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత చెక్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు, భారతదేశంలో చెక్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి ఒక సర్పంచ్ మాత్రమే. అలాంటి సర్పంచ్కి నరేంద్ర మోడీ డైరెక్ట్ గా నిధులు ఇచ్చే ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం లాక్కోవడానికి చూసింది. భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉద్యమం చేసింది, మిత్రపక్షంగా ఉండగా భయపడి మానేశారు. ఆ అన్న, ఈ అన్న ఈ మధ్యన వాళ్ళ నిధులు అందరూ కూడా సీఎంఎఫ్లోకి తీసేసుకుంటున్నాడు. 30 వేలు, 30 లక్షలు, 40 లక్షలు గ్రామాల్లో కరెంటు బిల్లు కోసం తీసేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో గ్రామంలో ఎన్ఆర్జెస్ నిధులతో అభివృద్ధి జరుగుతుంది. రైతు భరోసా కేంద్రం నిధులేమో కేంద్రం ఇస్తుంది, నిధులేమో కేంద్రం ఇస్తుంది, కానీ దాన్ని రైతు భరోసా కేంద్రం, జగనన్న రైతు భరోసా కేంద్రం 45 లక్షలు ఎన్ఆర్జెస్ నిధులు, మోడీ గారు సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తే విలేజ్ సెక్రటరీ కట్టి దాని పేరు మీ పేరు పెట్టుకుని స్తోత్రం 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 అంటారు ఒకళ్ళు, అలాగే జగనన్న 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 జగన్మోహన్ రెడ్డి. ఏంటండి ఇది? చర్చికెళ్ళి స్తోత్రం చేయండి. మీ నాన్న పేరు మీ పేరును, మోడీ గారు ఇచ్చిన డబ్బుతోట మీరు స్తోత్రం చేసేదని అడుగుతున్నా. గతంలో ఆయన చంద్రన్న మాట మూడన్న మాట, నేను కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే కూర్చుండగానే చెప్పేవాడిని, మనం 9,000 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తున్నారు ఎన్ఆర్జేకి, మనం డబ్బిస్తే చంద్రన్న బాట కాదండి, మూడన్న మాట చంద్రన్న బాట అని చెప్పేవాడిని. ఏ ఎందుకు చెప్పు, మనం ఇచ్చాం డబ్బు, ఇవన్నీ చూసి భయపడిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి 75 ప్రైజులు వచ్చినాయి. ఎవరయ్యా 75 ప్రైజులు? కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తే వచ్చినాయి. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం, ఆయన్ని మన ప్రధానమంత్రి అన్నారు సింగిల్ స్టిక్కర్ స్టిక్కర్ బాబు స్టిక్కర్ బాబు, ఇప్పుడు ఈయన ట్రిపుల్ స్టిక్కర్ స్టిక్కరా డబల్ స్టిక్కరా అని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఒక్క రూపాయి లేదు వీళ్ళ దగ్గర ఈ ప్రభుత్వాన్ని పరిపాలించడానికి. నేను చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే దిశ దశ దమ్ము ధైర్యం ప్లానింగ్ ఉన్నటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. వీళ్ళెవ్వరూ కూడా నేను చెప్తున్నాను ఈ యొక్క ప్లానింగ్ గాని ఈ ఆలోచన గాని ఈ విధానం గాని ఈవేళ ఉన్న రాజకీయ వ్యవస్థలకు లేదనే విషయాన్ని నేను ధైర్యంతో చెప్తున్నా. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా పనిచేయాలి. అమిత్ షా గారి మధ్యన వారు చెప్పారు ఏమనంటే, వీర్రాజు ఏంటి పార్టీ పరిస్థితి అని, తిరుపతిలో పెద్దల సమక్షంలో రాజ్యసభ సభ్యుల సమక్షంలో జాతీయ కార్యదర్శుల సమక్షంలో ప్రధాన కార్యదర్శి గారి సమక్షంలో అడిగారు వారు. నేను చెప్పాను నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని, నో, మన 24ని రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని
దిశా నిర్దేశం చేశారు అమిత్ షా గారు. ఇది దీన్ని మనం స్వీకరించాలి. మనకి ఏమి తక్కువని భయపడాలి? మనం జైలుకి వెళ్ళవలసిన వాళ్ళ జైల్లో ఉండే వాళ్ళమా? మన ప్రధానమంత్రి తల్లికి 100 సంవత్సరాలు, తల్లికి 100 సంవత్సరాలు, ఆవిడేమో అహ్మదాబాద్ లో ఒక చిన్న గృహంలో ఉంటది. ఆరోగ్యం బాగోకపోతే ఆటో రిక్షాలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేటువంటి సంప్రదాయం కలిగినటువంటి ప్రభుత్వం 400 రూపాయలు కూడా ఓ రోజుకి పిఎంఓ ఇంట్లో పెట్టుకుంటే రాజకీయాలంటే విసిగిపోయినటువంటి జనాలకి ఒక సిగ్నల్ పంపించాల. లోటస్ పాండ్లా, ఇక్కడ ఒక పాండా. నేనేదో ఒక సంతకం పెట్టించడానికి వెళ్ళాను మధ్యన. అయ్యి బాబా, బిల్డింగ్ అంతా చూశాను. చూస్తే ఏంటి, ఎప్పుడు కట్టేశాడు ఈ లోపలైనా? ముఖ్యమంత్రి అవ్వకుండానే కట్టేశాడు. మన చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి ఉండగా కూడా ఇక్కడ బిల్డింగ్ కట్టుకోకుండా ఎవరి దాంట్లో ఉంటే దాన్ని పడగొట్టేశాడు. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, ఆయన కట్టుకోలేపాడు. ఇక్కడ ఉండి మన డబ్బుతో హైదరాబాద్ లో కట్టాడు ఆయన బిల్డింగ్. ఇది యొక్క తత్వం. మనమేమో మన తల్లిని కానీ మన భార్యను కానీ మనకున్నటువంటి వ్యవస్థలు కానీ పక్కపెట్టి దేశం కోసం రక్తాన్ని ప్రతి కణాన్ని కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం వినియోగించే సంస్కారం ఉన్నటువంటి వ్యవస్థ మనది. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. ఇది పొలిటికల్ పార్టీ కాదు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి సంపూర్ణమైనటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మోడీ గారు యూపీ ఎలక్షన్ కు ముందు చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో మేడం గారు మేము ఉన్నాం. ఆ సమావేశంలో వారు చెప్పారు, ఇంకా మన ప్రభుత్వం యోగి ప్రభుత్వం రాని సందర్భంలో ఈ యొక్క యూపీ అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి లెక్క. అమిత్ షా చెప్పారు, మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి లెక్క. మనకి ఎందుకు కావాలి అధికారం? ఎవరినన్నా ముఖ్యమంత్రి చేయడం కోసం మనకు అధికారం కావాలా? 42 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా, నా ముందు పనిచేసిన వాళ్ళు 60 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళతో తిరిగాను నేను. వాళ్ళకి ఏం కావాలి? ఎమ్మెల్సీలు కావాలా? పంచాయతీ బోర్డు మెంబర్లు కావాలా? కాదు. ఈ దేశంలో ఈ దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతో 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎవరి కోసం? భారతదేశం కోసం, భారత మాత కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం కూడా అహోరాత్రులు అదే విధంగా మనం ముందుకు వెళదాం. వీళ్ళు ఇంకా భయపడాలి. ఈ భయపడిపోయి మళ్ళా గుర్తుకొచ్చేసింది ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. చంద్రబాబు నాయుడు అడిగారు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నాడు. ప్యాకేజీ కోసం అడిగాడు. ప్రత్యేక హోదా అడిగే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఎందుకు వద్దన్నావయ్యా? ఈ ప్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు రాత్రి 12 గంటలకి. ఎవరు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, చనిపోయారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీకేమైనా ఇబ్బందా? ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేక హోదాలు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుంటాను. అర్ధరాత్రి కదా 12 గంటలకు బయట మీ ప్రెస్ మీట్ పెట్టి మీకేంటి ఇబ్బంది? ఏ ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు ఏమన్నా మీరేం అస్సాం చూడలేదా? పుస్తకాలు చదవలేదా? మీరు కాన్స్టిట్యూషన్ తెప్పండి ఒకసారి. ఇప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా అని ఎవరు అడుగుతారండి? ఆయన వాడా బాడా? చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? ఆయన వద్దన్నాడే ఇవ్వలేదు. మేము ఇందాక ఎవరో అడుగుతున్నారు, బీహార్లో ప్రత్యేక హోదా ఇస్తానని ఆ మెంబర్ చెప్పాడట. ఎస్, మేము కూడా అదే చెప్పాము. ఆ మెంబరు వాళ్ళు వద్దన్నారు కాబట్టి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, నీతి ఆయోగులు అన్నాం ఆయన చెప్పాడు కదా, పరిశీలిస్తాం అన్నాడు. ఆయన పరిశీలిస్తే మంది కూడా పరిశీలిస్తాడు. ఏంటి ఇబ్బంది ఏంటి దానికి? బీహార్ని పరిశీలిస్తాడు, ఆంధ్రాను కూడా పరిశీలిస్తాడు. కాబట్టి ప్రత్యేక హోదా పరిధి నీతి అయోగ్యదని అర్థమైంది. ఇంకా మనం స్పీడ్ పెంచామనుకోండి, స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ ఏంటి, డైరీలు అమ్మేశారు, డైరీలు అమ్మేశారు, వాళ్ళ డైరీలు పెట్టారు. ఎవరో మన మిత్రపక్షంలో ఉన్నాయని చెప్పారు. ఏమంటే మీ పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ ఉద్యమం చేస్తాడు కదా, ఆ డైరీల కోసం ఉద్యమం చేయమన్నాడు పవన్ కళ్యాణ్ గారిని. ఆ స్పిన్నింగ్ మిల్లు కోసం ఉద్యమం చేయమన్నాడు పవన్ కళ్యాణ్ గారిని.
మన కేవ అభ్యంతరం మేము పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాం అమిత్ షా గారిని కలిసాం స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉండాలని చెప్పాం మీరు స్టీల్ ప్లాంట్లు అమ్మేశారే మీరు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారే మీరు డైరీలు అమ్మేశారే మీరు చెరుకు ఫ్యాక్టరీలు స్పిన్నింగ్ మిల్లులు ఇవన్నీ అమ్మేసి ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉంటే అవి అమ్మేసి ఆర్టీసీ కాంప్లెక్స్ లీజులకు ఇచ్చేసి ప్రైవేటైజేషన్ మీకు తెలియదా మనం విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు ఎప్పుడో లాస్ లో ఉన్న వాళ్ళకి చాతలేక దమ్ము లేక ధైర్యం లేక అన్ని పాడేస్తే ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నష్టాన్ని ప్రతి సంవత్సరం 3000 కోట్లు ఇస్తున్నాం ఏ మీరెందుకు ఇవ్వకూడదు జగన్ జిల్లాలో 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతబడిపోయి తుంపాల్లో షుగర్ ఫ్యాక్టరీ మూతబడిపోయింది చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతబడిపోయింది ఆయన ఉండగానే ఎంతో తెరవల పేరు మీరు నష్టం వస్తుంది నష్టాన్ని రోజు ప్రజలు భరించలేరు కదా అని బీజేపీ అల్ల స్టీల్ ప్లాంట్ విషయంలో అని బీజేపీ అల్ల ఈ కమ్యూనిస్టులు ఎవరండి రోజు మూత బార్కింగ్ డాగ్స్ కంట్రీకి నీచులు కమ్యూనిస్టులు కంట్రీకి నీచులు కమ్యూనిస్టులు దేశ వ్యవస్థను సమూలంగా నాశనం చేసేటువంటి వ్యక్తులు కమ్యూనిస్టులు ఎడ్యుకేషన్ సిస్టమ్ ను సమూలంగా నాశనం చేశారు టీచర్స్ లో యూనియన్ పెట్టి ఎంత కమిట్మెంట్ తో పనిచేసేవారండి టీచర్స్ మా మాస్టారు భుజం మీద తన్నేవాడు కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు మేడం గారు చదువుకున్న స్కూల్ గారు సుజనా చౌదరి గారు చదువుకున్న స్కూల్ గాని మాస్టర్ అంటే ఎంత గౌరవం అండి ఎంత కష్టపడి పనిచేసేవాడు యూనియన్లు పెట్టారు వీళ్ళు యూనియన్లు పెట్టి పాఠశాలను సర్వనాశం చేశారు కమ్యూనిస్టులు ఐసిడిఎస్ పాఠశాలలో కోడిగుడ్డలు 300 గ్రాములు 30 గ్రాములు కోడిగుడ్డు పెడతారు దాన్ని 50 గ్రాములు కోడిగుడ్డు పెట్టించలేడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళకు కూడా పెద్ద విజన్ ఉందంట కమ్యూనిస్టు యూనియన్లు ఐసిడిఎస్ పాఠశాలలో జెండాలు వేసుకుని వస్తారు కమ్యూనిస్టుల కోసం 2 కోట్లు ఇస్తారు ప్రతి నెల నేను నారాయణ గారిని డైరెక్ట్ గా అడిగాను నువ్వు కమ్యూనిస్టు కాదయా క్యాపిటలిస్టు అన్నాను నారాయణ గారిని క్యాపిటలిస్ట్ మీరు నీకు 2 కోట్ల నెలకి ఐసిడిఎస్ నుంచి యు కలెక్టెడ్ 2 క్రోర్స్ ఫర్ ఎవ్రీ మంత్ ఆ పిల్లలకు సరిగా అన్నం పెట్టకుండా పేదవాళ్ళ పార్టీ అంటది బూర్జువా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నరేంద్ర మోడీ గారి గురించి అడిగే దమ్ము ధైర్యం లేదు వాళ్ళ పేదవాడి పార్టీ అయితే మేము ఒక బీసీని ప్రధానమంత్రిని చేశాం మన రామకృష్ణ అడిగాను మీ అమ్మ ఎవరో రాముడు కృష్ణుడు అని పేరెట్టిందయ్యా మీకు దమ్మున్న పార్టీ అంటే ఎవరన్నా బీసీని ఒక ముఖ్యమంత్రిని చేశారా నిన్ను చేశారు ఇప్పుడు నువ్వన్న కళ్ళు తెరువు అన్న రామకృష్ణ కమ్యూనిస్ట్ పార్టీ రామకృష్ణ పక్కనే కూర్చుని అందుకంటే కమ్యూనిస్టులు బార్కింగ్ డాగ్స్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ గురించి ఉద్యమం చేస్తారు వాళ్ళు ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేస్తారు ఎందుకంటే బీజేపీ ఎదిగితే ట్రేడింగ్ పార్టీలకి ఏజెంట్లు వెళ్ళవు ట్రేడింగ్ పార్టీలు రూలింగ్ పార్టీలు కాదు నేను ఎందుకు కోడిగుడ్డు పెట్టలేకపోయానంటే ఆడి దగ్గర కూడా 200 రూపాయలు తీసుకుంటారు కోడిగుడ్డుకి 5 రూపాయలు కోడిగుడ్డు 2 రూపాయలు కోడిగుడ్డు తీసేసుకుని 3 రూపాయలు కోడిగుడ్డు గోడి గొడిక్కాయలు అంటారు కదా అలాంటివి పెడతారు కుళ్ళిపోయి పెడతారు పేదవాళ్ళు పేదవాళ్ళు నెత్తి మీద ముద్దు పెట్టుకుంటావా 125,000 పాఠశాలలో 50 మంది ఉన్నటువంటి 125,000 మందికి 50 గ్రాములు కోడిగుడ్డు పెట్టడం కూడా చేతగాని వాళ్ళు మీరు రాజకీయాలు నడుపుతారా మనం ఈ మధ్యలో కార్యక్రమం చేస్తున్నాం సంపూర్ణంగా ఆరోగ్యం ఇవ్వాలి మహిళా తల్లులకి తల్లి బిడ్డ ఆరోగ్యం రక్షించాలి సంపూర్ణ యోచనను మోడీ గారు తెలియజేశారు దానికి 15 రోజుల కార్యక్రమం వీ హావ్ కమిట్మెంట్ విత్ పార్టీ పేదవాడి కోసం ఆలోచించే పార్టీ ఆవేదన చెందేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయి క్యాపిటల్ కట్టుకున్నాయి మనకి క్యాపిటల్ లేకుండా చేసినటువంటి వాళ్ళు మడవ తిప్పనవాడు మడవ తిప్పనున్నవాడు ఇక్కడి నుంచి పారిపోయి వైజాగ్ వెళ్ళి అక్కడ ఉన్న ఆస్తులన్నీ ఆక్రమించేస్తారట ఏ వైజాగ్ క్లబ్ ఆడదేనడు దాని చుట్టూరు తిరుగుతున్నారు గద్దల్లాగా నేను ఇక్కడే గడతానన్నాడు
ఆయనేమ కడతన్న అన్నాడు, సింగపూర్ అన్నాడు, చైనా అన్నాడు, జపాన్ అన్నాడు, కడతా అన్నాడు. రైతులను మోసం చేశాడు. నడి రోడ్డు మీద నిలబెట్టారు, తిరుపతి దాకా నడిపించాడు. కానీ భారతీయ జనతా పార్టీ క్యాపిటల్ ఇక్కడే ఉండాలని, అమరావతి నుంచి ఇబ్రహీం పట్టణం దాకా ఒక వంతెన కడుతున్నాం. క్యాపిటల్ ఇక్కడే ఉండాలని, క్యాపిటల్లోనే ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం. 3000 రూపాయల టెస్ట్ 300కి చేస్తున్నాం. 1800 కోట్లు కట్టాము ఎయిమ్స్ హాస్పిటల్. 1800 కోట్లతో ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం. 1000 కోట్లతో మనం అగ్రికల్చర్ యూనివర్సిటీని కట్టాం. డిజైన్ యూనివర్సిటీని క్యాపిటల్లో కడుతున్నాం. నిమ్మకూరులో డిఫెన్స్ ఇండస్ట్రీ పెట్టాం. అలానే అవనిగడ్డలో పెట్టాం డిఫెన్స్ ఇండస్ట్రీని. అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్స్ప్రెస్ హైవేలు వేస్తున్నాం. క్యాపిటల్ ఇక్కడే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కూడా సెంట్రల్ ఆఫీస్ ని విజయవాడలోనే నిర్మాణం చేస్తాం. రైతులతో కలిసి ఉంటాం. రైతుల్ని భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచన చేయమని సుజనా చౌదరి గారు చెప్పారు. మొన్న ఆలోచించండి, కమిట్మెంట్తో మేము ఇవన్నీ కూడా చేశాం. ఇక్కడే క్యాపిటల్ కడతాం, మాకు అధికారాన్ని ఇవ్వండి, మేము 3 సంవత్సరాల్లో క్యాపిటల్ కడతాం. అధికారాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. అద్భుతమైన ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తాం. అవగాహన ఉన్న ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తాం. ఎడ్యుకేషన్ అర్బన్ పెడతాం. మీకున్న పట్టాలు భూములన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్ని బాధలు పడ్డారండి క్యాపిటల్లో రైతులు, ఇవాళకి ఎన్ని బాధలు పడుతున్నారండి. పట్టాలు మీకిచ్చి కొంత భూములో ఎడ్యుకేషన్ హబ్ కొంత భూములో హైదరాబాద్ వెళ్ళకుండ హాస్పిటల్స్ ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ అనేకమైన హాస్పిటల్ ఇక్కడే నిర్మాణం చేస్తాం. వాళ్ళందరికీ కూడా భూములు ఇస్తాం. నడిబొడ్డులు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు మేము చేస్తాం. మీరు చేస్తారా? 5 ఏళ్ళు ఉండి సింగపూర్కు రోజు ఆయన యూనిచ్చేవాడు. ఏమైంది 5 ఏళ్ళు? 1800 కోట్లు అంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ కడితే 7200 కోట్లు ఖర్చు పెట్టారని రైతులు ఆలోచించాలి. ఏమైందా డబ్బు అనేది? మాకు ఒక్క పైసా అక్కర్లా. మాదలాంటి నాయకత్వం, మోడీ యొక్క నాయకత్వంలో ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకున్నటువంటి ఆలోచన భారతదేశంలో ఉందా అని అడుగుతున్నా. అలాంటి నాయకత్వానికి సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ అధికారంలోకి రావలసినటువంటి అవసరం ఉందా లేదా అనేది నేను ఆలోచించమని చెప్తున్నా. ప్రతి దానికి కమిషనే. ఈ ఫ్యామిలీ పార్టీలు చిన్నాన్న, పెదనాన్న, మామయ్య, జగన్మోహన్ రెడ్డి ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ఉండగా, వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ పెట్టాడు, బట్టల పిల్లలకి ఇచ్చాడు, బుక్స్ పిల్లలకి ఇచ్చాడు, మధ్యాహ్నం భోజనం పథకాన్ని పెట్టాడు వాజ్పేయి గారు, స్కూల్లో చెట్ల కింద ఉండేవి స్కూల్ బిల్డింగ్లు కట్టించాడు, ఇప్పుడు 4000 కోట్లు ఇస్తున్నావు దాన్నే నాడు నేడు అని ఈ పాఠశాల భవనానికి 4000 కోట్లు ఉపయోగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ స్కూల్కి దగ్గరగా ఎడ్యుకేషన్ ఉండాలని వాజ్పేయి గారు యూనిఫామ్ పెట్టాడు. మీకు తెలుసా? జగన్ పెట్టాడా? చంద్రబాబు నాయుడు పెట్టాడా యూనిఫామ్? అట్ల మధ్యాహ్నం భోజన పథకాన్ని వాజ్పేయి గారు పెట్టారు. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఇంకా భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్థన్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కలిగిస్తుందని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. ఫ్రీ వైద్య విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానాన్ని ప్రవేశపెడుతుందని తెలియజేస్తున్నా. అద్భుతమైనటువంటి విద్యని, అరే అమెరికా వెళ్తే అద్భుతమైనటువంటి విద్య, కానీ మనలాంటి స్కూల్లో చదివిన విద్యార్థులు అక్కడికి వెళ్ళి వాళ్ళెవరూ చేయనటువంటిది, మామూలు స్కూల్లో చదివే విద్యార్థులు ఎంఎస్ 2 MSలు డబుల్ MSలు 2 సంవత్సరాల్లో చేస్తారా? ఎంత దమ్మున్నటువంటి రాష్ట్రం అండి మండి.
అలాంటి దమ్మున్నటువంటి మేధావులను ఇంకా నిర్మాణం చేసేటువంటి విద్యా విధానాన్ని ఆంధ్ర సర్వ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుంది. లిక్కర చీపు లిక్కర చీపు పనుల మీరు లిక్కర్ తయారు చేస్తారా, పచ్చిసారా కాస్తారా? మీరు పూర్వం గ్రామాల్లో పచ్చిసారా కాసేవారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం పచ్చిసారా కాస్తుంది. ప్రభుత్వం పచ్చిసారా కాస్తుంది, 3 రూపాయలు దాని ఖరీదు, 10 రూపాయలు కొంటున్నారు. ఈ 3 రూపాయల్లో మీకు 17-20 రూపాయలు మిగులుద్ది. మీ ఫ్యాక్టరీలే మీరే కాసే అతను భూమి భూమి పీర్లట. అదేంటో మనకు తెలియదు. కింగ్ ఫిషర్ ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఈ భూమి భూమి పీర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో, స్పెషల్ స్టాటస్ అంట, ఏదో గవర్నర్ మెడలంట, ఇలాంటివన్నీ తయారు చేసి అమ్మేస్తున్నారు. ఒరిజినల్ అన్ని పక్క పెట్టేశారు, దాంట్లో సగం బిల్లు లేకుండా వెనక్కి వెళ్ళిపోతుంది వ్యాపారం. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, కానీ బ్రాండ్ అమ్మేస్తావా మీరు తయారు చేసి 250 రూపాయలకి పెడతా. బీజేపీ రోజు చెప్తే 30 రూపాయలు తగ్గించాడంట. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి అధికారంలో 1 కోటి మంది తాగుతున్నారు, 1 కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీపులు ఇక్కడిస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం, మంచిది తయారు చేస్తాం. ప్రజల కోరికలు తీసేటువంటిది రక్తం తాగేవారు మీరు, రక్తం తాగుతున్నారు మీరు. ఇవాళ నెలకు 12,000 రూపాయలు తాగేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి అకౌంట్కి 12,000 రూపాయలు పడిపోతున్నాయి డైరెక్ట్ గా. ఈ తాగి వాళ్ళకు బుడ్డి తాగితే, చిన్న బుడ్డి చిన్న మొండం తాగితే పడిపోతున్నాయి 12,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అయింది? సంవత్సరానికి 72,000. 5 ఏళ్ళకి ఎంత అయింది? అయ్యే డబ్బు మళ్ళీ ఎలక్కేస్తున్నాడు. క్యాష్ తీసుకోవడం, క్యాష్ పంపించడం, ఇదే డబ్బు. ఆరోగ్యం పాడిపోతుంది. మనం అన్నిటికి ఆల్టర్నేటివ్స్ ఇస్తాం, వ్యవసాయానికి ఆల్టర్నేటివ్ ఇస్తాం, అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ ని ప్రవేశపెడతాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులందరూ చాలా రాండి, రేపు తప్పిన ప్రభుత్వంలో మంత్రులు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి వీళ్ళు చాలా రాని అడుగుతున్నా. వాళ్ళు మంత్రులు ఇస్తున్నారు. మా అన్నగారికి ఒక ఆయనకి డిప్యూటీ సీఎం, ఆయనకేదో హోమ్ మినిస్టర్ను చంద్రన్న గారి పరిపాలనలో. ఏంటి తమ్ముడు, ఏంటి అన్నయ్య నువ్వు డిఎస్పీని ట్రాన్స్ఫర్ హోమ్, కానిస్టేబుల్ కూడా చేయలేనురా బాబు, దానికి ఒక హోమ్ మినిస్టర్ ఉన్నాడు. బీసీలు చేస్తారంట, బీసీలకి ఇన్నంట, ఎవరికన్నా పరిపాలిస్తే కదా, అది తెలిస్తే కదా. అద్భుతమైనటువంటి మేధావులు ఉన్నటువంటి, మేజర్ సంపత్తి ఉన్నటువంటి, నాయకత్వ ఘన ఉంది, దమ్ముతో ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యవస్థను వేళ భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి. అప్పులు చేస్తారా? మోడీ గారు ఏం చేస్తున్నారు? టెన్షన్ గా సర్పంచ్కి డబ్బులు ఇస్తున్నారు, టెన్షన్ గా ఎన్ఆర్జీఎస్కి డబ్బులు ఇస్తున్నారు, కూలీలకి డబ్బులు ఇస్తున్నారు, 18,000 సంవత్సరానికి ఇస్తున్నారు. ఏది మానే మనం? ఎన్ఆర్హెచ్ఎంకి మానేమో, దేనికి మానేం మనం? సంక్షేమం అంటే ఈయనే చేస్తున్నాడట, సంక్షోభంలో తీసుకెళ్తాడు. సంక్షేమం ఈ ప్రభుత్వానికంటే మోడీ గారే ఎక్కువ చేస్తున్నారని చెప్పడానికి వైసీపీ వాళ్ళు ఏమంటున్నా, నీ సంక్షేమం ఎక్కువ, నా సంక్షేమం ఎక్కువ, ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీకి. నేను మనమే సంక్షేమం ఎక్కువ చేస్తున్నాం. సంక్షేమం నీ సొత్తు కాదు, సబ్కా వికాస్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో సంక్షేమం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది జగన్మోహన్ నవరత్నాల మన 90 రత్నాలు ఉన్నాయి మన దగ్గర, మోడీ గారి దగ్గర 90 రత్నాలు కావాలంటే నేర్పుతాను రమ్మంటున్నా. మీరు దానిలో ఉన్నారు. ఇవాళ అప్పులు చేస్తారా? చేతగా అప్పులు చేస్తారా? దమ్ము లేక అప్పులు చేస్తారా? సంక్షోభం నుంచి ఇవాళ ఈ దేశానికి కరోనా వస్తే ఎదుర్కొని వ్యాక్సిన్ తయారు చేస్తే వేళ ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉన్నారు. మీరు చేయగలరా? మీరు ఇంజక్షన్ తయారు చేయగలరా? మీకున్నాయి మందుల ఫ్యాక్టరీల్లో వాటాలు. ఇప్పుడు అప్పుడే కాకినాడ భూమిని తీసేసుకుంటున్నారు ఆ మందులు పెద్దానికి. వాడలు కూడా మీరే నడిపేయాలనుకుంటున్నారు. కొన్ని కొన్ని ప్రైవేట్ పోర్టులను హస్తగతం చేసేసుకుంటున్నారు. మీరు వ్యాపారస్తులు, మేము పరిపాలకులం, అవినీతి లేని పరిపాలకులం,
మీ తల్లి బిడ్డల పార్టీలు మీవి మాది కాదని నేను చెప్తో మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ ఈ యొక్క రాష్ట్రానికి 50000 కోట్లు వచ్చిన ఆత్మనిర్భర్ భారత్ల అనేకమైన పథకాలకై ఇవేళ ఆయన 5 ట్రిలియన్ భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆ 5 ట్రిలియన్ దాంట్లో అనేక ఉపయోగాలు జరిగేటువంటి ప్రక్రియను ఆంధ్ర రాష్ట్రానికి కూడా మోడీ గారు ఇచ్చే పరిస్థితి ఉంది. మీరేం చేస్తున్నారండి? నీకు ట్రిలియన్ ఏం లేదు, బిలియన్ ఏం లేదు, లోటస్ పాండ్లు ఏమి ఇవి? కానీ మనది కాదు. ప్రతి ఇల్లు మన సొంతం, ప్రతి ఇల్లు మన బాధ్యత, ప్రతి దేశంలో ఉన్న ప్రతి పాత్ర మన బాధ్యత. ఈ 5 ట్రిలియన్ దాంట్లో వైజాగ్ నుంచి కోస్టల్ కారిడార్ని డెవలప్ చేస్తామా, కాకినాడలో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యవస్థ నిర్మాణం చేస్తే దానికి 4000 కోట్లు ఇవ్వలేక దాన్ని ఇప్పటికి నిర్మాణం చేయలేరా మీరు? పోలవరం మనం కడుతున్నాం, వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మనం డబ్బు ఇస్తున్నాం పోలవరానికి, మీరెందుకు కట్టలేరండి? రాయలసీమలో ఉన్నటువంటి తెలుగు గంగ, రాయలసీమలో ఉన్నటువంటి అందరినీవా, నాలుగు రాయలసీమలో ఉన్నటువంటి గాలేరు నగరు రోజు పోలవరం సోమవారం పోలవరం బుధవారం తెలుగుగా అన్నారా? అంటే లోకుగా దొరికిందా భారతీయ జనతా పార్టీ? ఇది అనాకానీ పార్టీయా? తోలు తీసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, చైనాని ఢీకొనే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరండి మీరు? ఏమిటండి మీ నాయకత్వ లక్షణాలు అని అడుగుతున్నా నేను. నువ్వు రాయలసీమలో కట్టలేవా? నీవు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులు కట్టలేవా? అవి చేయలేనటువంటి దమ్ము లేనటువంటి రాజకీయ వ్యవస్థను మేము నిర్మాణం చేస్తుంటే, మేము కమిట్మెంట్ తో వీటిలన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తుంటే 55000 కోట్లు ఇస్తారా? 55000 కోట్లు ఇస్తారా? 3000 కోట్లతో అందరినీ దాన్ని కంప్లీట్ చేయవు. 55000 కోట్లు మనం ఇచ్చేస్తే ఇంక తీసేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20000 కోట్లు ఎక్కువ వేసేసాడు అన్నారు, ఇప్పుడు ఈయన 55000 అడుగుతున్నాడు. ప్రతి ఇంటికి డబ్బిస్తాం, ప్రతి ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో వాళ్ళకి నేను డబ్బిస్తాను, నీవు నేను ఇస్తాం, లేదా నీకు చేత కాదా మన అమిత్ షా గారు చెప్తారు, మేము కడతాం, ఇచ్చేయి, ఎవో 50 తీసేసుకుంటావు, లోపల 2 జోబుల్ని వేసేసుకుంటావు దీనికోసం. కానీ మనకు అలాంటి వ్యవస్థ కాదు. ఇట్లా చెప్పుకుంటూ ఉంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. రాయలసీమకి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ, రాయలసీమని హైకోర్టులోనే హైకోర్టు రాయలసీమలో ఉండాలని చెప్పినటువంటి పార్టీ, రాయలసీమని భారతీయ జనతా పార్టీ ఫోన్ చేసుకునేటువంటి పార్టీ, రాయలసీమకి నికర జలాలు ఇచ్చేటువంటి పార్టీ, ఉత్తరాంధ్ర జిల్లాల్ని అభివృద్ధి చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరిని? కోనసీమకి రైల్వే జోన్ ఇచ్చాం, రైల్వే లైన్ ఇచ్చాం, దానికి డబ్బు జగన్మోహన్ రెడ్డి ఆయన వాటా ఇవ్వలేకపోతున్నాడు. 65000 కోట్లు రైల్వే ఖర్చు పెడుతున్నాం, గుంటూరు నుంచి కాళహస్తి దాకా నడుకుని వేస్తున్నాం, నీ డబ్బు ఇవ్వకపోయిన వేస్తున్నాం, నీ ఓటా పెట్టకపోయిన వేస్తున్నాం, ప్రత్యేక హోదా? ఇన్ని చేస్తుంటే 1000000 కోట్లతో ప్రత్యేక హోదా? బలిపడి ప్రత్యేక హోదా? బలిపడి స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ నిర్వర్తించాలి, వ్యాపారస్తులు ఇక్కడ ఉండాలి, దీన్ని తవరాల వ్యాపారస్తులు మనం, ఈ వ్యాపారస్తులు తవరాలని చెప్తున్నా. రూలింగ్ చేసేటువంటి పార్టీ ప్రభుత్వాలు కావాలని నేను కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.